नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु विक्रांति इवाल मन तो धर्मरक्ष व्यवस्थापक चिकोटी प्रवीण गारु उन्नारु अन्ना नमस्ते नमस्ते एट्ला उन्नारु अन्ना बागुन्नामु बागुन्नारा बागुन्नामु अन्ना इप्पुडु मीरु मी लाइफ मी पॉलिटिकल लाइफ टर्न अय्यिंदि अनुकोवच्चा పొలిటికల్ లైఫ్ మీద నేను డెస్పరేట్గా ఏం లేను. నేను పాలిటిక్స్ ఈజ్ నాట్ మై డెస్టినేషన్. అవకాశం వస్తే పొలిటికల్ లైఫ్కి వెళ్తా, ట్రై చేస్తున్నా. ఇఫ్ ఐ గెట్ ఎనీ ఛాన్స్ ఐ విల్ బి ఇన్ టు పాలిటిక్స్. ఓకే అన్న, ఈ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక హామీ తీసుకుంటున్నా మీ నుంచి. ఈ ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చా మిమ్మల్ని? అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ వోంట్ హిట్ మై ఈగో. నా ఈగో హిట్ కాకపోతే ఏమైనా అడగవచ్చు. ఒకవేళ ఈగో హిట్ అయింది అనుకో, ఏంది పరిస్థితి? నీ ఈగో హిట్ అవుతుంది, పంచిస్తారు అంత 100%. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, హిందుత్వాన్ని మీద వేసుకొని మీరు పోతా ఉన్నారు కదా, ఇది మీకు మంచి జరుగుతుంది అనుకుంటారా, చెడు జరుగుతుంది అనుకుంటారు? డెఫినెట్గా హిందుత్వాన్ని మీద వేసుకోవడం కాదు, అది నాకు భారం కాదు. హిందుత్వం అనేది నా బాధ్యతగా భావిస్తూ హిందూయిజం గురించి ఫైట్ చేస్తున్నా. డెఫినెట్గా వెళ్ళే దారిలో రకరకాల కష్టాలు, ఎదుర్కోవాల్సిన సవాళ్ళు చాలా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇంకో సూటి ప్రశ్న ఏంటంటే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చీకోటి ప్రవీణ్ పాల్గొంటుండా? 99% పాల్గొంటా. ఏ పార్టీ తరపు నుంచి? పార్టీ ఇంకా నేను నేనేం డిసైడ్ కాలేదు. పార్టీ మీరు డిసైడ్ కాలేదా? నేను ఏ పార్టీకి పోవాలనేది డిసైడ్ కావాలి. అంటే మీరు బీజేపీ పార్టీని అంతో ఇంతో జోకే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే బీజేపీ పార్టీని జోకే ప్రయత్నం చేస్తే ఎవడు ఎవడు జోకాల్సిన అవసరం లేదు. ఎవడు ఎవడికి జోకాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీని జోకలే. ఒకవేళ నేను బీజేపీ పార్టీని జోకితే నా మీద ఈడీ రైట్స్ కావు, ఐటీ రైట్స్ కాకపోవచ్చు. ఇక్కడ చికోటి ఎవరికి జోకడు, అర్థమైందా? ఓకే అన్న, ఇంకో విషయం ఏంటంటే, హిందూయిజం గురించి మాట్లాడితే బీజేపీకి ఏం సంబంధం అండి? బీజేపీ హిందూ ఎజెండా ఉన్న పార్టీ. అంటే ఒక ఇండివిజువల్ హిందూయిజం గురించి మాట్లాడొద్దా? కానీ బీజేపీ నాయకులతో మీరు బాగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారట. అందరు నాయకులతో ఉండే నాకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో తెలుసు, కానీ బీజేపీతో కొంచెం ఎక్కువ. ఏది ఎక్కువ చెప్పండి, ఏది ఎక్కువ? రాజాసింగ్ గారితో మీకు సంబంధాలు ఉన్నాయా? హిందుత్వవాదిగా రాజాసింగ్ ని 10 ఏళ్ల కింద కలిసిన తర్వాత మొన్న ఒక ఆయనకి ఇబ్బంది అయింది కాబట్టి, ఆయన ఒక గోప్రేమికుడు కాబట్టి, గోరక్షకుడు కాబట్టి, హిందూజాన్ని హిందూజంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నాడు కాబట్టి, ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టినందుకు ఆయనని ఒక ఎమ్మెల్యేగా కాకుండా రాజాసింగ్ని మామూలుగా ఒక హిందుత్వవాదిగా పోయి కలిసింది. దానికి బీజేపీతో సంబంధం ఏం లేదు. ఒకవేళ బీజేపీతో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సంబంధాలు నేను కావాలి, బీజేపీని జోకాలి అని అనుకుంటే రాజాసింగ్ని కలవలేను. ఆయనని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది, పోయి రాజాసింగ్ని యాంటీ బీజేపీగా పోయి కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నరం లేని నాలుక అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది ఒప్పుకోను. ఎవరు చీకోటి ఎవరికి జోకడు, అవసరమే లేదు. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీల సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీకి సంబంధితటువంటి ఇప్పుడు హిందుత్వం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎక్కువ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి, ఎందుకు అట్లా? ఏం పార్టీ ఇంటర్నల్గా పార్టీ ఎజెండా ఏం లేదా? దేనికి ఇంటర్నల్గా బీజేపీతో? నాకెందుకు ఉంటుంది బీజేపీతో? నేను ఇంకా జాయిన్ అయ్యి కాలే కదా బీజేపీలో. జాయిన్ అవుతారన్నా? నాకు నచ్చాలి, నా టర్మ్స్ వాళ్ళకి నచ్చాలి, ఇద్దరికి సెట్ అయితే జాయిన్ కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అయితే సెంట్రల్ నుంచి అవుతారా లేకపోతే స్టేట్ లెవెల్ నుంచి అవుతారా? అట్లా ఇంకా అంతవరకు ఆలోచన చేయలేదు. నేను సెంట్రల్ నుంచి అయితేనా, స్టేట్ లెవెల్లో అయితేనా, మంచి పతారం ఉంటుంది కదా అన్న, దాని గురించి అడుగు. ఎక్కడ మీకు మంచి పతారం ఉంటుంది కదా? పతారం అన్ని పార్టీలలో ఉంది, నాకు అట్లేం లేదు. ఉంటే తప్పేం లేదు కదా, పతారం ఉంటే మనం చెడుకైతే వాడుకోవట్లేం కదా, మంచికే కదా. పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల గురించి హిందుత్వాన్ని ముందు తీసుకోవాలనే కదా నేను వచ్చేది. ఒకవేళ పార్టీలో బీజేపీలో జాయిన్ అయితే, ఒకవేళ వేరే పార్టీలో జాయిన్ అయినా నన్ను యాక్సెప్ట్ చేసినా నేను హిందుత్వం గురించి ఫైట్ చేస్తా. అట్లయితే నేను యాక్సెప్ట్ చేయమంటా, నా కండిషన్స్ ప్రకారమే. నేను పార్టీ కండిషన్స్కి నేను ఒప్పుకోను, బికాజ్ నేను పాలిటిక్స్ మీద డిపెండెంట్ కాదు. నేను చికోటి ప్రవీణ్ చేసే కార్యక్రమాలన్నీ అంటే సమాజానికి అంత మంచి అనిపించవు. పత్తాలు ఆడిపియడం కావచ్చు, లేకపోతే క్యాసినో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇవన్నిట్ల వల్ల చెడు పేరు వచ్చింది కాబట్టి మంచి పేరు కోసం హిందుత్వ ఏజెండా పట్టుకున్నాడు. ఇప్పుడు చెడు పేరు అంటే ఒక మనిషి, ఇప్పుడు నువ్వు కొందరికి నచ్చుతావు, కొందరికి నచ్చవు, అర్థమైందా? ఇవాళ క్యాసినో ఆడిస్తే అందరికి నచ్చుతారా? విను, నేను చెప్తా విను కదా. నువ్వు కొందరికి నచ్చుతావు, కొందరికి నచ్చవు. నీకు ఇవాళ చికోటి ప్రవీణ్ మీద ఈడీ రైడ్ అయినాక రకరకాల అలిగేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు నేను వచ్చి ఈడీ రైడ్ అయినాక ఎవడు వచ్చి ముందరకు వచ్చి మీడియా ముంగట మాట్లాడారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెల్లారి వచ్చి చెప్పినా నేను చేసేది లంగదంద దొంగదంద కాదు, గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్సు,
ఆ లైసెన్స్ ప్రకారం ఫీజులు కడుతున్నాం, యాజ్ పర్ రూల్సే మేము బిహేవ్ చేస్తున్నామని క్లియర్ కట్గా చెప్పిన. అర్థమైంది? పత్తాలు ఆడిపిస్తారంటే నేను పోయి డెన్లు మెయింటైన్ చేస్తాలే. నేను ఆడొక బిజినెస్ నడుస్తుంది, షోకున్నోడు గుళ్ళున్నోడు వచ్చి ఆడతాడు. ఆడ ఇప్పుడు ఆడికి వచ్చేటోళ్ళంతా మంచోళ్ళు వస్తారా? మంచోళ్ళు వస్తారా? నీ స్టూడియోకి అంతా మంచోళ్ళు వస్తారా? మంచోడు రావచ్చు, దొంగోడు రావచ్చు. ఆడికి ఒకడు వస్తాడు, నాకేం తెలుసు, వాళ్ళతో నాకేం సంబంధం? అంటే దానివల్ల ఏం యూజ్ అని మీకు యూజ్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది? అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం ఎంకరేజ్? ఇప్పుడు వైన్ షాప్ పెట్టుకొని ఎవరన్నా వస్తే మీకు మంచోడు వస్తున్నా చెడోడు వస్తున్నా అంటే అర్థం లేని ప్రశ్న అది. వాడి బిజినెస్ నడుస్తుంది, వాడు కొంటుండా లేదా చూసుకోవాలి. మా దగ్గర కసినోలు ఆడుతున్నా లేదా చూసుకుంటారు. కానీ హిందుత్వం నమ్ముతారు కదా అన్న మీరు? మీరు నిజంగా చెప్పండి, హిందుత్వంలో ఎక్కడైనా క్యాసినో ఆడియాలా, పతాలాట ఆడియాలని ఉంటుందా? హిందుత్వంలో వైన్ షాప్ పెట్టమని కూడా లేదు కదా. కానీ మీ వైన్ షాప్ పెట్టిన వాళ్ళు మీ అంతా హిందుత్వాన్ని నమ్మేటోళ్ళు కూడా లేరు కదా. చాలా మంది ఎవరు, చాలా మంది ఎమ్మెల్యేలకు వైన్ షాప్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలకు వైన్ షాప్స్ ఉన్నాయి, బీజేపీ ఎమ్మెల్యేలక అన్ని పార్టీలలో ఎమ్మెల్యేలకు ఉంటాయి. షేర్స్ వీరుస ఉండొచ్చు, ఉండొచ్చు, దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఉండొచ్చు అంటున్నా, అందుకే ఉండొచ్చు అంటున్నా. దానికి చేసే బిజినెస్కి హిందుత్వానికి సంబంధం లేదు, ఫస్ట్ థింగ్ ఒకటి. సెకండ్, నా క్యాసినో బిజినెస్ ఫస్టా హిందుత్వం ఫస్టా అంటే నేను పుట్టింది హిందువుగా. క్యాసినో బిజినెస్ ఈ నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను. ఓకే, అర్థమైందా? ఫస్ట్ హిందుత్వం ఇంపార్టెంట్. ఒకవేళ రియల్గా క్యాసినో బిజినెస్ లంగదంద అయితే మరి గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వద్దు కదా, ఇవ్వద్దు కదా. మరి హిందువులు వచ్చి ఆడుతురు కదా, క్రిస్టియన్స్ వచ్చి ఆడుతురు కదా, ముస్లిమ్స్ వచ్చి ఆడుతురు కదా. వినండి వినండి వినండి, కంప్లీట్గా నేను చెప్పినాక మీరు మాట్లాడండి. క్రిస్టియన్స్ వచ్చి క్రిస్టియన్ల బైబిల్లో వచ్చి నువ్వు ఆడు జువ్వా అని అనలేదు. మరి క్రిస్టియన్స్ వచ్చి ఆడుతురు కదా, ముస్లింస్లో ఖురాన్లో లేదు ఎక్కడ జువ్వాడు అని చెప్పి. మరి ముస్లిమ్స్ వచ్చి కూడా ఆడుతురు కదా, హిందువులలో కూడా. ఇంకా భారతదేశంలో ఉంది, మన భగవద్గీతలు ఉంది, జూదం ఆడింది ఉంది. జూదం ఆడితే ఆడింది ఉంది, ఒక మెసేజ్ కూడా ఉంది, జూదం ఆడినోడు రాజ్యాన్ని పోతాడు, అన్ని పోతే లాస్ట్కి భార్యను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఉందని ఒక మెసేజ్ కూడా ఉంది. కానీ జూదం అంత పెద్ద మెసేజ్ ఉంది, అది చూస్తే నేర్చుకోండి. జూదంకి రాకుండి, రమ్మని నేనేం బొట్లు పెట్టి పిలుస్తలే. రమ్మని నేను బొట్లు పెట్టి పిలుస్తలే. జూదంని చూసే విధానం ఉంటుంది. కొందరేమో ఎంటర్టైన్మెంట్గా చూస్తే తప్పు లేదు, ఎంటర్టైన్మెంట్గా చూస్తే తప్పు లేదు. ఓకే, ఇప్పుడు తాగుడు కూడా ఎట్లుంటుంది, ఒక పరిమితికి తాగితే ఏం కాదు ఫన్నే, పరిమితికి మించి తాగుతేనే లీవర్ డ్యామేజ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అట్లనే జూదం కూడా ఒక పరిమితి వరకు బాగానే ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అది, ఆడి వరకు బాగానే ఉంటుంది. అంటే మీరు అనేది ఏంటంటే సిగరెట్ పిక్కల మీద ఆ డబ్బా మీద డెఫినెట్గా ఇస్తున్నాము, ఆ తర్వాత నీ ఇష్టం, నీ ఇండివిజువల్ ఇష్టం, నీకు నీ ఇష్టం, అది నీకంటూ ఒక పరిమితి ఉంది, అది నీ ఇష్టం అది. కానీ ఇప్పుడు అన్న నేను ఒకటి అడుగుతా, మీరు హిందుత్వవాదిగా చెప్పండి, కేవలం హిందుత్వవాదిగా, క్యాసినో కింగ్గా కాకుండా. ఇప్పుడు ఒక హిందూ వచ్చిండు, హిందూ వచ్చి మీ దగ్గరకు వచ్చి నానా కష్టం పడి అవస్థలు పడి సంపాదించుకున్న డబ్బు 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి మీ తాన ఆటాడిండు, పోగొట్టుకున్నాడు, ఏందని పరిస్థితి? అందుకే అంటున్నా పరిమితి ఉండాలి, మన లిమిట్స్ మనకు ఉండాలి. ఒక బండి మీద నువ్వు పోతుంటావు, ఒక స్పోర్ట్స్ బైక్ మీద పోతుంటావు, ఎనీ బైక్ మీద పోతుంటావు. నువ్వు సిటీలో 100 స్పీడ్లో పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. 20 30 హెల్మెట్ పెట్టుకొని పోవాలి సిస్టమేటిక్గా. అంటే నీకు నీకు తెలుసు కదా, నీకు ఆ పరిమితి తెలుసు కదా, నీకు ఆ పరిమితి తెలుసు కదా, ఏ స్పీడ్లో పోవాలి, ఏ స్పీడ్లో పోతే మనం కంట్రోల్గా ఉంటాము, బండి ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము. పరిమితికి మించి పోయి నేను తోపుని తురిమి నేను ఇష్టం వచ్చినట్టు పోతే ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది, కాలు తిరుగుతే చస్తారు. అట్లనే ఏ దాంట్లోనే అతి చేస్తే పోతుంది. ఇప్పుడు సిగరెట్లే అమ్మలేదు అనుకో, తాగేటోడు ఉండడు, క్యాసినో ఆడిపోయలేదు అనుకో, ఆడేటోడు బంద్ చేయండి. మరి బంద్ చేయండి, మీరు బంద్ చేస్తా కదా, బంద్ చేసేయండి. నేను ఎందుకు బంద్ చేస్తా? నేనే అంటే నేను ఒక్కనే నడిపిస్తున్నా నా వ్యవస్థని. ఫస్ట్ థింగ్, క్యాసినోలు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో లీగల్గానే ఉన్నాయి. సెకండ్, ఇక్కడ బంద్ చేస్తే విదేశాలకు పోయి ఆడతారు. ఆడేటోడు గుళ్ళు ఉన్నాడు ఇవ్వడు అప్పుడు. ఇప్పుడు మన దగ్గర మధ్యలో మద్యపాన నిషేధం అయింది, నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఇయర్స్ కింద. పోయి పక్కకు బార్డర్లలో, బీదర్లలో, కర్ణాటక బార్డర్లలో పోయి తాగారు. ఎవరిని ఎవరిని ఆపలేము, ఏ చేసినా ఒక సొంత నిర్ణయం ఉండాలి, సొంతంగా వ్యక్తి నిర్దేశించిన గతి ప్రకారమే వాళ్ళు తప్పించి. నేను చెప్పి నువ్వు, నేను దుకాణం ఓపెన్ చేసినా అని చెప్పి నువ్వు వచ్చి విచ్చలు విడతనం చేస్తే నీ తప్పే. ఇక్కడ ఫ్రీగా ఉందని చెప్పి రోడ్డు 2 బాటిళ్ళు తాగితే ఏమవుతుంది, లివర్ దొబ్బుద్ది.
ప్రతి మనిషికి అంతే చెప్తున్నా లిమిటేషన్ ఉండాలని చెప్పి. దందా చేసినోడు ఎవ్వడు చెప్పాడు క్యాసినోకి రావద్దు ఆడొద్దు, ఆడినోడు చరిత్రలో ఎవ్వడు బాగుపడలేదు, నేను ఒక్కనే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఆడి ఓడిపోయారు కాబట్టి. 100% నాకు అప్పుడు చెప్పేటోడు లేడు. నేను ఇంకా బిజినెస్ నుండి ఓపెన్ గా ఎన్ని మీడియాలో చెప్పలే, ఎన్ని ఛానల్స్ చెప్పలే, చెప్తారా ఎవరన్నా? మరి దానికి ఎందుకు అప్రిషియేట్ చేయవు నువ్వు? 100% అప్రిషియేట్ చేస్తాను. మరి ఎవడు చెప్తాడు నా హిందుత్వం గురించి, నా క్యాసినో దందా వదిలేస్తా అని? ఇయ్యాల కూడా చెప్తాను, నాకు అదే అడ్డంగా అనిపిస్తే వదిలేస్తా. రేపటి నుంచి కావాలంటే రేపటి నుంచి వద్దు. రైట్, అంటే ఈ స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నా. ఒకవేళ బీజేపీ సెంట్రల్ నుంచి, అంటే హిందుత్వానికి కొంచెం దగ్గర భావజాలం ఉంటుంది కాబట్టి ఆ పార్టీని బేస్ చేసుకున్నా, సెంట్రల్ నుంచి అమిత్ షానో మోడీయో లేకపోతే ఇంకోరో మీకు ఫోన్ చేసి చలో భాయ్ నువ్వు అవన్నీ బంద్ చేసాయి రా పార్టీలకు అంటే పోతావా? 1 సెకండ్ లో బంద్ చేస్తా. అరే వస్తు దందాలు ఉన్నాయా? బాట్లేం లేదు. అయినా కూడా దొంగదందగా దొంగదంద కాదు, బీజేపీ పరిపాలిత ప్రాంతమే కదా గోవా, వాళ్ళే ఇచ్చారు కదా లైసెన్సు. చికోటి ప్రవీణ్ ఒకవేళ క్యాసినో ఆడించకపోతే ఈ పార్టీ బీజేపీలో ఉండేటోడు, కాకపోతే వాళ్ళే రాణిస్తలేరు. ఇప్పుడు రకరకాలుగా, అందుకే అనగా నాలుకకు నరం లేదని, వాళ్ళు రాని అని నేను ఎప్పుడు పోయి లీడర్ దగ్గర పోలే, నేను పోయి నా అంత ప్రయత్నం నేను ఎక్కడ కూడా వెళ్ళి. నేను బండి సంజయ్ గారిని కూడా మొన్న రీసెంట్గా ఫంక్షన్లో, కామన్ ఫంక్షన్లో కలిసిన మాట్లాడాను. అంతవరకు నేను ఏ బీజేపీ లీడర్తో టచ్లో కూడా లేను. నేను ఏమన్నా క్యాజువల్గా మాట్లాడాను పార్టీలోకి రమ్మని. మరి పబ్లిక్లో 100 మంది ఉన్నారు అన్న, హిందూయిజం గురించి బాగా కష్టపడాలి, మనం హిందుత్వాన్ని ముందు తీసుకుపోవాలి నేను అన్న, డెఫినెట్గానే ఆయన అన్నా. రీసెంట్గా నేను చూసిన ఎవరన్నా హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే నరుకుతాం, సంపుతాం, కొడుతాం, తునుకలు చేస్తాం, ఇవన్నీ కరెక్టా? 100% కరెక్టే. బొట్టు పెట్టి మంచిగా చెప్తారు అని చెప్పాలా? ఇప్పుడు మీరు స్వాగతించినట్టు మేము అలా స్వాగతించాలనా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మెత్తగా చెప్పి చెప్పి చాలా అయిపోయింది. మెత్తగా చెప్తేనే వాళ్ళందరూ ఎక్కి హిందువుల మీద ఎక్కి నెత్తి మీద కూర్చుంటారు. అంటే మన దేశంలో చట్టం ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, వేరికేనా? చట్టాలు ఉన్నాయి, మేము కూడా ఆ చట్టాన్ని ఫేస్ చేస్తాం, ప్రాబ్లం లేదు అని అన్నప్పుడు నా మీద కేసు అవుతుంది కదా. కానీ చట్టం ప్రకారం కానీ ఒక్కరికి బుద్ధి చెప్తే మిగతా వాళ్ళకి భయం భక్తి ఉంటుంది. అయితే వాళ్ళందరూ ఎవడు పడతాడు హిందువుల మీద, హిందూ దేవతల మీద, హిందూ గుళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవతల లుచ్చానా కొడుకులకు తెలివి ఉండాలి. ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి కొన్ని కోట్ల మంది గౌరవిస్తుర్రు, దండం పెడుతుర్రు, నమ్ముతుర్రు అంటే నీకు ఎట్లా హక్కు ఉంది? వాళ్ళ మనోభావాలను కించపరిచే హక్కు నీకు లేదు. వాడికి బుద్ధి లేనోనికి ఏం చేస్తారు? చెప్తూనే కొడతారు. రేపిస్ట్ గాడు ఉన్నాడు అనుకో, అయ్యా బాబు అని చెప్తావా? అంటే మీరు రేపిస్టులతో పోలుస్తారా వాళ్ళు? 100% అంతకంటే అధ్వానం. పుట్టిన వాడు పుట్టిన తల్లికి అన్యాయం చేసినట్టు మతానికి అన్యాయం చేస్తే, దేవుళ్ళని అంటే తోబుట్టులకు అన్యాయం చేసినట్టు, రేపిస్టులు కంట అధ్వానం నా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఈ నాస్తిక నా కొడుకులు, మా మతాన్ని అనే నా కొడుకులు. భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి ఈ నా కొడుకులకి అలా హిందూ దేవతలపై, హిందువులపై దాడికి వస్తారా? అంతకంట అధ్వానం మీ నా కొడుకులు. ఇప్పుడు ఈ భారతదేశంలో హిందుత్వం ఒకటే ఉన్నాయి. మేము ఉండొద్దని అనలేదే, ముస్లింస్ లేని ఉండొద్దని లేనే, వాళ్ళని సోదరులకనే భావిస్తామే, క్రిస్టియన్స్ ఏమంటలేమే, కానీ మా దగ్గర రావద్దంటాం, మా మతం జోలికి రావద్దంటాం, మా మతాన్ని కించపరచొద్దు అంటాం, మా గోవును ఏమనొద్దు అంటాం. అంటే ఇతర మతాలను చికోటి గౌరవిస్తాడా? 101% గౌరవిస్తా. నేను మతాన్ని ఎప్పుడు టార్గెట్ చేయలే, నా మతాన్ని టార్గెట్ చేసిన హిందూ వ్యతిరేకులని టార్గెట్ చేసిన, నా మతాన్ని టార్గెట్ చేసిన ముస్లింలను టార్గెట్ చేసిన, నా మతాన్ని టార్గెట్ చేసిన క్రిస్టియన్స్ని టార్గెట్ చేసిన నేను అలా మతాన్ని నేను విశ్వసిస్తా, ఎవరి మతాన్నైనా నేను గౌరవిస్తా. కానీ నా మతం నన్న ఇండివిజువల్ మాత్రం నేను అమ్మ నా బూతులు తిడతా. అమ్మ నా బూతులు అంటే 100 అన్ని బూతులు ఎన్ని ఉంటాయో అన్ని తిడతా, నాకేం భయం లేదు. అన్న మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక అంటే ఆర్గనైజేషన్ నడిపిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక మీరు దందా చేసుకుంటున్నారు, మీరు ఇట్లా లేదు, నాకేం బాధ? అందరు ఇప్పుడు నాకెందుకు అందరు ఇంట్లో కూర్చుంటే ఎవడిగా ముందుకు తీసుకుపోలేడు. ఇంకొక 20 ఏళ్లలో అందరం మైనార్టీలే కూర్చుంటాం. మనం మైనార్టీలు అయిన రోజు మన ఆస్తులు మనకి ఉంచారు, భావితరాల కష్టము, బిచ్చం ఎత్తుకునే పరిస్థితి, గుళ్ళు ఉండే మన అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నీ వంశం పోతుంది అంటే ఊకుంటావా నువ్వు? నీటి పేరేంది? సందేపల్లి వంశాన్ని నేను నాశనం చేస్తా అంటే ఊకుంటావా అని అడుగుతున్నా. ఊకోను. ఊకో కదా, తెగిస్తావా? మీదికి వస్తావా లేదా? బరాబర్. నా వంశం కంటే గొప్పది నా మతం. నా మతాన్ని నాశనం, వంశం ఆఫ్రాలు. అబ్బా ఆగుండు విన్నబ్బా, వంశమే ఆఫ్రాలు. అసలుంటిది మతాన్ని అంటే ఎంత గొప్ప మతం? మతాన్ని కూకటి వేళ్లతో సాధించేద్దామంటే ఒక నా కొడుకు అంటాడు భారతదేశం మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తా, ఆడవాడు మార్చనీకి గాజులేసుకొని కూర్చున్నామా? బతకనీ మీరు వచ్చిర్రు,
మీరు తల్లికి అన్యాయం చేస్తూ మీరు మత మార్పిళ్ళకి మీరు పోయిరు, మతాలు మార్చుకురు మీరు, మా మతాన్ని మొత్తం నాశనం చేస్తా అని అంత తోపు వాను. అంటే ఏమైనా ఏడికైనా తెగిస్తా అంటారు. 100% తెగించాలి, నయన్ కాదు ప్రతి ఒక్క హిందూ తెగించాలి. కాదన్న, అంటే ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా? అందుకే ప్రాబ్లం వస్తుంది. నాకెందుకు నాకెందుకు అని అందరు ఇండ్లలో కూర్చుంటే రేపు ఎవ్వడు ఉండడు, ఫ్యూచర్ లేదు ఫర్ హిందూస్. మీరు ఎందుకు ఓన్ చేసుకుంటారు అంట నేను. అరే నా ధర్మం గురించి నేను ఫైట్ చేస్తా బా, నీకే ప్రాబ్లం? నాకు నా ధర్మం గురించి నేను ఫైట్ చేస్తా. నీ స్టూడియో మీదకి వచ్చేవాడన్న రాళ్ళే సూకుంటావా అని అడుగుతున్నా. ఊకుంటావా? నాకేం పోయేది ఉందని ఊకుంటావా? ఇంట్లో కూర్చుంటావా? రూమ్ లో పోయి దాచుకుంటావా? ఎదురు తిరుగుతావా లేదా? చేతికొచ్చింది అంటూ కొడతావా లేదా? కొడతావా లేదా? దాడి చేసినప్పుడు కదా అది. ఇప్పుడే చెప్పిస్తా 2 నిమిషాల అప్పుడు ఏం చేస్తావు? ఎదురు తిరుగుతావా లేకపోతే తోకం ముడుచుకొని రూమ్ లో కూర్చుంటావా? నేను అడుగుతున్న దానికి సూట్ గా జవాబు చెప్పు. నా మతం మీద దాడి చేస్తే ఇన్రిపేరబుల్, నేను ఎదురు కాదు ఏడికైనా తెగిస్తా. మీ నుంచి ఏం నేర్చుకోవాలన్నా? అంటే సంపుతం నరుకుతాం అంటే ఏం నేర్చుకోవాలి? సొసైటీ నేర్చుకోవాలి. నేను చెప్తా, సంపుతము నరుకుతాం అనేదే కాదు, ఎదురు తిరగకపోతే రేపు మనకి చాలా ప్రమాదంలో పడతాం. ఎదురు ఒక్క నాలుకనన్నా బంద్ చెప్పియాలి కదా. బంద్ చేయకపోతే ఎట్లా అవుతుంది? సో బంద్ చేయించే ప్రయత్నం కోసం అట్లా మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో దొంగలు పడతారు, ఒక ఇద్దరు దొంగలు పడతారు. ఓకే, దొంగలు పడ్డప్పుడు నిన్ను కొట్టుకుంటా నీ నగలు నీ గొలుసు గుంజుకుంటూ ఊకుంటావా? ఏం చేస్తావు అని అడుగుతున్నావు. కొడతావా వాడిని? ఒక్కొక్క రాడు ఉంటే రాడు తీసుకొని నెత్తి వల్ల కొడతావు కదా. నా ఇంట్లో నా మతం అంటే నా ఇల్లు కంటే గొప్ప, నా దేవాలయం. నా ఇంట్లో కూడా వీళ్ళు దొంగలు వడ్డరియాల, తరిమి తరిమి కొట్టాలి. కొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూ పై ఉంది, చికోటి కాదు. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము గౌరవిస్తాం కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెడితే, చిన్నజీయర్ స్వామి గారికి మీకు ఏం సంబంధం? చిన్నజీయర్ స్వామి వారు గురువుకి శిష్యునికి ఉన్నంత అనుబంధం మాకుంది, అంతకు మించి ఏం లేదు. నేను కూడా దేవుళ్ళని నమ్ముతాం, హిందూ మతాన్ని నమ్ముతాం, కాబట్టి జీయర్ గారు అంటే మాకు ఇష్టం. స్వామీజీని నమ్ముతాం, స్వామీజీ చెప్పే మాటలు నచ్చుతాయి మాకు. ఒక గురు శిష్యునికి ఉన్నంత బంధం ఉంది. కార్లో ఎక్కించుకొని తిరిగేంత తప్పేమని? కార్లో ఎక్కిస్తే తప్పేమని? నేనేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంటా, టెర్రరిస్టా? నేనేమన్నా కాదు కదా, హిందూనే కదా నేను. సాధారణంగా ఓ పొలిటీషియన్ లేకపోతే ఇంకోలో ఇంకోలో కార్లు ఎక్కితే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ పొలిటీషియన్ ప్రవీణ్ గారు కార్ ఎక్కాల్సిన ఏమొచ్చింది అని అంటే నేనేంది అని అడుగుతున్నా. నేనేంది, నువ్వేంది? నువ్వు ఇప్పుడు నేనేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంటా? లేకపోతే నా మీద మర్డర్ కేసులు ఉన్నాయా? రేప్ కేసులు ఉన్నాయా? దేశద్రోహం కేసులు ఉన్నాయా? దేశానికి నేను ఏమైనా చేసిన అన్యాయం చెప్పు మరి, దేనికి ఎక్కొద్దు అని అడుగుతున్నారు. ఓకే, మీకు అంతో ఇంతో అంతో ఇంతో కాదు కానీ గట్టిగానే ఫాలోయింగ్ ఉన్నది. అంటే ప్రవీణ్ అన్న మంచోడు, ప్రవీణ్ అన్న ఇది చేస్తాడు, ప్రవీణ్ అన్నను ఫేస్ టు ఫేస్ చూస్తామని చెప్పేసి చాలామంది చెప్పారు మాకు. కాకపోతే కొంతమంది ప్రవీణ్ అంటే చీ అనేటోళ్ళు కూడా ఉన్నారు. చీ అనే కారణాలు 100 ఉంటాయి. ఒకటి నాకు పేరు వస్తేవారు లేకపోవచ్చు, ఒకటి చీ అననికి వానికి ఏం తెలియకనే చీ అంటుండు, మాధ్యమాలు చూసి చీ అనొచ్చు, వానికి నాలెడ్జ్ లేక చీ అనొచ్చు. నేను చెప్తున్నా కదా, 100 మందిని మనం సాటిస్ఫై చేయలేము, ఎవరు కూడా సాటిస్ఫై చేయలేము. ఓకే, ఈ చీ అన్న నా కొడుకులు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మెజారిటీ జనాలు ఏమంటారు, ప్రవీణ్ అన్న వల్ల ఎవరన్నా అన్యాయం జరిగిందా? వాళ్ళు ఉంటే రమ్మని మాట్లాడదాం ఫేస్ టు ఫేస్. ప్రవీణ్ అన్న ఎవరికన్నా అన్యాయం చేసిండా? ప్రవీణ్ అన్న వన్ సొమ్మన ముంచిండా? ప్రవీణ్ అన్న ఎవరిదారు తిన్నాడా? ఓ నన్ను బెదిరించిండా? ఓ ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండా? తీసుకురాని మాట్లాడదాం. ఇంకో విషయం ఏంటంటే, చికోటి ప్రవీణ్ ఎవరన్నా వ్యక్తిగతంగా విమర్శించారనుకో, ఇవాళ నేనే అన్నా, నేనే తిట్టిన, ఏదో నోటుకు వచ్చింది తిట్టిన, మీడియా ఉంది కాబట్టి అనేసిన అనేసిన తర్వాత నీ కోపం వచ్చి నువ్వు నన్ను అన్నాను, మళ్ళీ కలుస్తాం మనం. సిచ్యువేషన్ తీర్మానం వల్లనే గురించే చెప్తున్నావు, డైరెక్ట్ అడగొచ్చు కదా, హెజిటేషన్ ఎందుకు? తర్వాత ఉంటుంది అది, ఏమడుగుతావు కూడా నేను చెప్తా కదా. తీన్మార్ మల్లన్న నా మీద లేనిపోయిన అలిగేషన్ ఇష్యూడు, ప్రాపర్ నాలెడ్జ్ లెక్క ఇష్యూడు. ఆయన నందిట్టిండు, నిరాధారపూరితమైన ఆరోపణ నన్ను అన్నాడు. నేను కంప్లీట్ చేయను, నువ్వు నన్ను అడిగినప్పుడు నేను కంప్లీట్ చేసినాక నువ్వు మాట్లా. నా ప్రశ్న పూర్తి కాలేదా? చెప్పు మరి. తీన్మార్ మల్లన్నను మీరు ఆయన తిట్టారు, ఆయన మీరు తిట్టారు, మీరు ఏమన్నారంటే తీన్మార్ మల్లన్న ఓ లుచ్చా లపంగగాడని అన్నాను అని అడిగిపోయి ఒకరికొకరు జోకిచ్చుకోరా అంటే. ఆ జోకుడు పదం నచ్చలేదు, మాట్లాడకు, నచ్చదు నాకు. ఆ జోకుడు పదము అనేది నచ్చదు. అంటే సారీ సారీ చెప్పుకున్నాడు మళ్ళీ మీరు, నువ్వు అడగంగానే నువ్వు ఇగో తీన్మార్ మల్లన్న నిరాధార పూరితమైన ఆరోపణ నా మీద ఇష్యూ.
పేపర్ కటింగ్ చూసో ఏదో అది నేను కూడా నీరాదు నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నా ఏం ఆధారాలు లేవు దానికి అన్నగోటి అన్నారా 101% వచ్చింది నేను అదే ఇప్పుడు నువ్వు నాతోటి ఫోటో దిగుతావు మీ స్టాఫ్ వచ్చి నాతోటి ఫోటో దిగారు రేపు నేనేదో అలిగేషన్లు ఇరికినా నీ స్టాఫ్కి నాకు సంబంధం ఉందా లేదు జిఆర్ స్వామితో నేను ఫోటో దిగితే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టేనా కాదు నువ్వు అల్లు అర్జున్ ఎయిర్పోర్ట్ లో కలుస్తావు నువ్వు ఫోటో దిగుతావు నువ్వు లంగావు అనుకుందాం తెలిసేపటికి అల్లు అర్జున్కి సంబంధం ఉంటుందా ఉండదు ఉండదు కదా ఉండదు నిరాధారితమైన ఆరోపణలు వేసినందుకు నువ్వు నన్ను అన్నందుకు నేను కూడా నిన్ను అన్నా అని చెప్పి ఆయన నన్ను ఒక 1 వీక్లో 3-4 టైమ్స్ ఫోన్ చేసి తీన్మార్మలన్న అన్న రా నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం క్యూరియస్ లైఫ్ లైవ్లకు రా అని అన్నాడు పోయినాక నాకు తెలిసింది ఆయన కూడా మనస్పర్ధాలు ఉండే కాబట్టి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చి సారీ చెప్పిండు నేను చెప్పిన నువ్వు ఎట్లా అంటావు నువ్వు నాకు ఒక మేధావి లెక్క కనబడతావు నువ్వు ఓవర్ ఒపీనియన్ అవ్వలేదు కదా నాకు నచ్చాడు వాస్తవంగా మళ్ళన్న ఇప్పుడా ఇంతకుముందు కూడా నచ్చుతుండే ఆయన డేర్గా నేను ఆయన ఆయన లోపల ఉన్న మంచి పాయింట్ ఒకటి చెప్తా చెప్పండి మళ్ళీ దీన్ని జోక్ కూడా అని అనుకును సరే ఎంత ఒక మనిషి నచ్చతలేడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనకు నచ్చదేమో ఎంత ఫైట్ చేస్తుండే ఆయనకు ఎన్ని ఇబ్బందులు అయినా అట్లా ఫైట్ చేస్తుంది ఆ ఒక్క పోరాట స్ఫూర్తి నచ్చుతుంది రైట్ అది మేము కూడా అప్రిషియేట్ చేస్తాం నేను కూడా ఇప్పుడు హిందూజం గురించి మాట్లాడుతున్నా కష్టాలు వస్తాయి రేపు కేసులు అయితే నేను మా తూకం మడిచి పారిపోతే వేస్ట్ పోరాటంతో చేసి ఒక పోరాట స్ఫూర్తితో చేస్తే గట్టిగా నిలబడితే ఎవరికైనా నచ్చుతారు అట్లా ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషిలో ఒక క్వాలిటీ నాకు నచ్చుతుంది అట్లా నచ్చుతుండే ఈయన వితౌట్ ప్రాపర్ న్యూస్ ప్రాపర్ తెలియకుండా ఈ మనిషి కూడా ఇట్లా మాట్లాడతాడా అని నేను షాక్ అయ్యాను షాక్ అయ్యి ఎంబడేకి ఒక కౌంటర్లో ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో గట్టిగా ఇచ్చిన ఆయన కూడా బ్లాక్ మెయిలర్ అది ఇది అని ఇచ్చిన నాకు ఎవరో చెప్తారు ఇచ్చిన దానికి ఆయన పిలిచిండు క్లారిఫికేషన్కి క్లారిఫికేషన్ చూస్తే ఆయన చెప్పిండు నీకు నీకు హర్ట్ అయింది కాబట్టి నేను సారీ చెప్తున్నా అంటే అవునన్నా నాకు హర్ట్ అయింది నువ్వు సారీ చెప్తున్నావు నేను కూడా నిన్ను హర్ట్ చేసినందుకు నేను సారీ చెప్పిన నాకు తిన్మార్మాలని కదా ల్యాండ్ పంచాయతీలు ఉన్నాయా అంటే ఒకసారి తిట్టుకుంటే ఇక కొట్టుకొని రావాలనా మరి మంచిని ఎందుకు చూడరాయా మీరు నాకు అర్థం కాదు అరే ఒకరు ఒకరు తిట్టుకుర్రు అయిపోయింది మంచి కలిసిరు కలిసి ఇప్పుడు ఏమన్నా దేశాన్ని అమ్ముతున్నారా సొసైటీ లేదు అంటే ఎవరు ఏం చేసినా పని లేని నా కొడుకులకి ఏం కావాలి వీళ్ళు ఏం చేస్తుండే ఆడేం చేస్తుండే ఏం కామెంట్లు పెడదాము లుచ్చానా కొడుకులు కామెంట్లు చేసే నా కొడుకులు ఒక 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 పద్ధతి గల ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తే లుచ్చానా లుచ్చా లంబి కొడుకులు అంత మంచి బూతులే మాట్లాడతారు నేను చెప్పినాక నువ్వు మాట్లాడు లుచ్చలంబ్రి కొడుకులు అంటే ఏం తప్పలేదు వాస్తవమే కల్చర్ గురించి చికోటిని తిట్టుడు కాదు 1000 కామెంట్లలో 1000 కామెంట్ 999 కామెంట్లు ఆమె మీద రాంగ్ కామెంట్లు ఈడ చికోటిని అంచనా వేసేది ఈడ సొసైటీ గురించి మాట్లాడేది ఫస్ట్ మన క్యారెక్టర్ ఏందో చూసుకోండి ఒకసారి కామెంట్లు చూడండి థూ ఇదా ఇలా మనం ఇలా ఇలా గురించి మనం మాట్లాడేది అసలు విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకు చికోటి ప్రవీణ్కు లావాదేవీలు తెగినాయి కాబట్టి చికోటి ప్రవీణ్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కడిగిపోయాడు ఏం లావాదేవీలు నేను ఇచ్చిందా నేను ఇచ్చిందా ఎవరికి ఎవరికి ఇచ్చుకోరు నువ్వు అంటున్నావు కదా మరి ఏంది జరిగిందా ఆధారం నాకు తెలియదు ఆయన నాకు ఇచ్చిందా నేను ఆయనకి ఇచ్చిందా అని అడుగుతున్నాను అంటే ఒక మాట్లాడుకొని ఇప్పుడు రే అదే నేను చెప్పేది రేపు చిలక ప్రవీణ్ గారిని తిట్టినానే నిన్న మా మతానికి నువ్వు హిందువేనా హిందువే ఓకే మన మతానికి సంబంధించి అడ్డగోలుగా రాముడిని సీతని లక్ష్మణ్ భగవాన్ అంటే తిట్టినా రేపు వచ్చి ఆడు తప్పైంది సారీ అన్నా మీ అందరి ముంగట క్షమాపణ చెప్తా అంటే దగ్గర తీసుకుంటా నేను తప్పేం లేదు కదా తప్పేం లేదు కదా తీన్మార్ మళ్ళీ ఏం క్షమించరాని నేనేం చేయలేదు నేనేం క్షమించరాని నేనేం చేయలేదు కొట్టుక చావాలా అంటున్నా ఇలా ఎవరికి లాభం చేకూరిందా ఎవరికి లాభం ఏముంది దానికి లాభం లేదు నష్టం లేదు ఆయన పిలిచిండు డైలీ ఒక ఒక ఒకరిని సెలబ్రిటీని పిలుస్తుండు నన్ను కూడా అట్లనే పిలిచిండు నాకు తెలిసి ఆయన మనసులో ఇది ఒకటి క్లారిఫికేషన్ తీసుకోవాలని ఉండే తీసుకున్నాడు నాకు కూడా హ్యాపీ అయింది నేను పోలింగ్ గురించి ఓటింగ్ పెట్టిన హ్యాపీ అయింది దానికి ఏం తప్పు లైవే పెట్టినాం కదా ప్రోగ్రామ్ అండ్ లైవ్ లకే పిలిచిండు కదా లైవే అంటే లైవ్ ముంగట గానీ వెనక గానీ ఏమైనా జరిగిందా అన్నది నా ప్రశ్న నాకు తెలియదు మరి అందుకే అడుగుతున్నా నీకు నీకు న్యూస్ వస్తే ఆయన నాకు ఇచ్చిటా నేను ఆయనకి ఇచ్చిండా అని మీకు ఏముంది అని అడుగుతున్నా ఎంత అమౌంట్లో అని అడుగుతున్నా అలా నుంచి ఇళ్ళ నుంచి తింటున్నాం కానీ అది కాదు కరెక్ట్ ప్రవీణ్ అన్ననే చెప్పాలని ప్రవీణ్ అన్ననే అడుగుతున్నాను నేను ఎవరికి ఎవరికి ఇచ్చే అవసరం లేదు ఆ రోజు తర్వాత మళ్ళీ నేను మాట్లాడింది ఏం లేదు తీన్మార్ మల్లన్నతో ఇప్పుడు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న క్లోజ్ ఫ్రెండ్స్ కాదు దూరం అని కాదు ఏంటన్నా కనిపిస్తే నమస్తే అనుకుంటా అంతే మీకు కొడాలి నానికి ఏం సంబంధం నాకు కొడాలి నానికి ఏం సంబంధం ఏం లేదు మీకు అంటే ఒక వ్యక్తికి కొంతవరకు ఉంటుంది అంటే పంజాబీస్ అయితే కొంతవరకు మాత్రం పోతుంది మీకు మొత్తం
ఏడిగిపోయినా అంటే భారతదేశం నుంచి పైన చెల్లికింది దాకా ఏడిగిపోయినా కూడా థాయిలాండ్ లో కూడా ఉంది నాకు. అదే నేను అనేది వేరే వేరే చైనాలో ఉంది, థాయిలాండ్ ఉంది, హాంకాంగ్ లో ఉంది, మలేషియాలో ఉంది, సింగపూర్ లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్ లో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆడిచ్చే క్యాసినోకు మన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు బాగా మంచి క్లయింట్స్ ఉన్నారట వాస్తవం. ఇప్పుడు రాజకీయ నాయకులు క్లయింట్స్ ఉన్నారా లేదా అని అందరికి తెలుసు, దాని గురించి పోక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. ఉన్నారా వాళ్ళు వచ్చేటోడు ప్లేయరా లేదా అని చూస్తాను నేను, ఎమ్మెల్యేనా మంత్రి అని చూడ నేను. ఎవరు గుల్లుంటాలు వచ్చి ఆడతారండి, మలేషియా పోయి ఆడితే నువ్వు ఆపుతావా, లాస్ వెగాస్ పోయి ఆడితే నువ్వు చూస్తావా, పోయి శ్రీలంక పోయి పోతే నువ్వు ఆపుతావా, ఎవరు ఇష్టం వాళ్ళది. తప్పేం లేదు కదా, ఆడితే లీగల్ ప్లేస్లో పోయి ఆడితే తప్పు లేదు కదా, తప్ప అది. ఓకే తప్పేం లేదు కదా, లీగల్ ప్లేస్లో ఆడితే కానీ తప్పు కాదు, కానీ చేసే పని అయితే తప్పే కదా. అరే ఎవరి షో కాదు, ఎంటర్టైన్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూస్తే తప్పేం లేదు. ఇలా క్లబ్లు పబ్లలో పోయి డ్యాన్స్లు ఆడుకుంటా మంద అవుతారు యూత్, మరి అది కూడా నా దృష్టిలో తప్పే, 100% తప్పే. మరి ఎందుకు ఇచ్చారు మరి పర్మిషన్లో, బంద్ చెప్పి బంద్ చేయండి, మరి రేస్ కోర్సులు ఉన్నాయి కదా బంద్ చేయండి. మరి ఏమైనా చీకోటి మీద వాడాలి, చీకోటి క్యాస్ల మీద వాడాలి, రేస్ కోర్సులు బంద్ చేయమని చెప్పే దమ్ము లేదు. మాట్లాడతారు వీళ్ళు, మరి కేటీఆర్ గారితో నువ్వు పెట్టుకో మీటింగ్ పెట్టుకో, ఒక ఇంటర్వ్యూ తీసుకొని బంద్ చేయమని చెప్పు. ఉట్టి చీకోటి 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 ఎందుకు, నేను తలుచుకుంటే అక్కడ నా క్యాసినోలు బంద్ కావు, వాళ్ళు తలుచుకుంటే ఇక్కడ రేస్ కోర్సులు బంద్ అవుతాయి, వాళ్ళు తలుచుకుంటే క్లబ్బులు బంద్ అవుతాయి, తాగుడు బంద్ అవుతుంది. మరి అలా మేజర్ రెవెన్యూ నీకు వచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఎవడో దాగి ఎవడో లీవర్ దొబ్బించుకుంటారు, ద బెనిఫిట్స్ మరి అందరికి పొందుతున్నారు కదా, వాడు మాట్లాడాడు అట్లా. ఇలా మరి లిక్కర్లు బంద్ చేస్తే ఏమైతే స్టేట్ కింద మీద అయిపోతుంది, మేజర్ రెవెన్యూ లిక్కర్. ఓకే అన్న, నేను మీకు చాలా ఫోటోలు చూసిన, అదేదో పైపు పట్టుకొని ఇట్లా ఊతుంటారు, హుక్క తాగుతా, నాకు హుక్క అలవాటు, నేను అడిక్టెడ్ హుక్క, అదేం తప్పు లేదు, స్మోకింగ్ లెక్కనే తప్పు కాదా, అదేం తప్పు కాదే. అంటే ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ అన్న, అంటే డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు, నేను అంటే ఇంక్వైరీ చేసే అడుగుతున్నా. నన్ను చూసి అది నేర్చుకోకుండా చేతిలో దండం పెడతా, చెప్తే సరిపోదు కదా. చెప్తున్నా నేను అడిక్టెడ్, నేను నాకు కొంచెం ఫ్రీ అయినాక ఒక నెల రోజులు వేరే దేశానికి ఉక్కాలు లేని దేశానికి పోయి అది వదిలేద్దామని డిసైడ్ అయినా, కానీ నాకు ఈ అంత ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి వేరే దేశానికి ఇంకా పోయే అవకాశం వస్తుంది. ఎక్కడైతే ఉక్కా దొరకదో అక్కడ పోయి నెల రోజులు ఉంటా, స్టార్టింగ్ సరదాగా అలవాటు అట్లా అయిపోయింది. టొబాకో అదే బ్యాడ్ కదా, అడిక్ట్ చేసేసుకుంటుంది టొబాకో. నేను సిగరెట్ గుట్కా పాను ఏం తినా, ఒక ఉక్క ఒకటి కొడతారు ఒకటే, అది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ అని అనిపిస్తుంది కదా మీకు 100%. అది బ్యాడ్ హ్యాబిట్ అని నీకు లేదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే నేను చెప్తున్నా కదా, పరిమితికి మించి నేను బిహేవ్ చేసిన కాబట్టి దానికి అడిక్ట్ అయినా. నా లైఫ్లో నేను ఒకదానికి అడిక్ట్ అయినా అంటే ఒక్కొక్క ఒకటే, పరిమితికి మించి, ప్రతి మనిషికి పరిమితులు ఉండాలి, ఇలా పరిమితి దాటి నేను పోయినా కాబట్టి ఉక్క అలవాటైంది. దయచేసి యూత్ ఉక్కలు తాగొద్దు, నేను కూడా త్వరలో బంద్ చేస్తున్నా, మీరు తాగినా కూడా నాకు బదనామ అవుతుంది. చూసుకో క్యాసినో పెట్టే కంట ముంగట ఆడిచ్చే అంట ముంగట మీరు కూడా ఆడి ఎన్ని కోట్లు పోగొట్టుకోరు, ఆ ఫిగర్లు చెప్ప, కానీ బాగా వేయలే డబ్బులు, 100 కోట్లు వినయా. నేను అవన్నీ చెప్పా, రోడ్ మీదకి వచ్చిన 50 కోట్లు రోడ్ మీదకి వచ్చిన ఎంత వస్తుండే, ఎంత రోడ్డు మీదకి వచ్చి నేను చెప్ప, అది ఫిగర్లు వద్దు. రోడ్డు మీదకి ఎంత వచ్చినా అంటే ఒక రోజు ఓడిపోయి పెయ్యి మీద ఉన్న బంగారం కూడా గిరివి పెట్టి ఒక డైమండ్ రింగ్ ఉండేది, నాకు ఇష్టమైన డైమండ్ రింగ్ అమ్మేసి డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చిన. ఇవాళ పరిమితికి మించి ఎవడు బిహేవ్ చేసినా అదే పరిస్థితి ఎవరికైనా వస్తుంది, కొండలున్నా కరిగిపోతాయి జువా మీద. ఈ మాట వాడని చెప్తాడా బ్రో? చెప్పాడు. అప్రిషియేట్ చేయవు కదా, 100% అప్రిషియేట్ చేస్తామన్నా, కాకపోతే మీరు అది పూర్తిగా వదిలే చక్రమాలు మీరు రా, అంటే నేను ఏమంటా అంటే మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటా. ఎందుకు అని అంటే మీరు అది బంద్ చేస్తారు కాబట్టి. ఇందాక స్టేట్మెంట్ ఏమంటున్నా అంటే బంద్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, నాకు పబ్లిక్ డిమాండ్ చేసినా, నేను ఏదైనా పార్టీలోకి పోతున్నా ఆ పార్టీ డిమాండ్ చేసినా బంద్ చేస్తా, కానీ నేను బంద్ చేసినంత మాత్రం నాకు ఆగదు. ఒకటి ప్రపంచ దేశంలో కొన్ని 100 కసినోస్ ఉన్నాయి, ఆడేటోడు మారి బంద్ చేస్తేనే ఆ వ్యవస్థ అవుతుంది. ఇవాళ నేను వైన్ షాప్ లాగా లైసెన్స్ వచ్చి జనాలు పాడైతురు తాగి లీవర్లు దొబ్బుతున్నాయి అని చెప్పి నేను వైన్ షాప్ బంద్ చేస్తే వాడికి ఏం కాదు, పక్కకు పోయి పక్క వైన్ షాప్లో పోయి వాడు కొనుక్కుంటాడు, తాగేటోడు మానడు. అట్లనే మన క్యాసినో నేను బంద్ చేసినంత మాత్రం నా క్యాసినోనే బంద్ కాదు, ఇంకా వేరే మస్తు ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్, ఆన్లైన్ గేమింగ్స్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, అవి బంద్ చేయండి.
ఇదన్నా ఆడు నెలకో 15 రోజులకు వచ్చి ఆడు ఆడిపోతాడు. ఆన్లైన్ గేమింగ్స్ అయితే చేతిలో వాష్రూమ్లో కూర్చొని కూడా గంటలు గంటలు ఆడి ఖతం అవుతాడు. దాని మీద గవర్నమెంట్ రియాక్ట్ అవ్వలేదు. కావాలి మరి ప్రయాణ నేను ఓపెన్ అడుగుతున్నా, ఇఫ్ ఇన్ కేస్ ఏదో ఒక పార్టీ నుంచి మీకు ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా మిమ్మల్ని అనౌన్స్ చేశారు, ఏ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తారు మీరు ఫస్ట్? అది చెప్పండి. నేను ఏమి కాన్స్టిట్యున్సీ పేరు చెప్పా, నాకు నా దృష్టిలో రెండు మూడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. వాళ్ళకు నా ప్రపోజల్ ఇస్తా, వాళ్ళకి నచ్చితే చేస్తాం, నిప్పట్లేదు. నేను అడుగుతా, సికింద్రాబాద్ ఉన్నాను చెప్పలేము వాళ్ళే. ఒకవేళ నాకు వాళ్ళు ఏదైనా ప్రపోజ్ చేసి ఇక్కడ నిలబడంటే కూడా నిలబడతా, నాకేం బాధ లేదు. కంటోన్మెంట్ ఎక్కడ నిలబడతా నాకు బాధ లేదు. గెలుస్తావా? 99% గెలుస్తా అనుకుంటా. 1% ఏమైంది ఇంకా? అంటే గెలిపోవటంలో 1% అయితే మనం ఛాన్స్ ఇవ్వాలి కదా. ఆట ఆడేటప్పుడు గెలుస్తా అని ఆడితేనే గెలుస్తాం. 100% కానీ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ ఆల్సో. ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. 100% గెలుస్తా అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. గెలుస్తాము కానీ అనడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇవాళ పోయి నువ్వు హోల్ సిటీలో నిలబడితే గెలుస్తామా? ప్రాక్టికల్ గెలవం. ఎందుకు గెలవము? వాళ్ళ మీద కూడా గెలవచ్చు, ముస్లిం మీద కూడా గెలవచ్చు, కానీ వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ. వాళ్ళ వన్ సైడ్ ఓటింగ్ ఉంటాయి. ముస్లిం అనేటోడు 1000 ఓట్లు పడితే 1000 ఓట్లు ఆడు పతంగికే ఇస్తాడు. హిందువులో నిలబడితే ముస్లింల ఓటింగ్ శాతం ఎక్కువ, 70-80% బిట్వీన్ ఉంటుంది ముస్లింస్లా. హిందువులు ఆ రోజు ఎలక్షన్ ఉందంటే ఇలా పండగ హాలిడే, మనం మరి బాధ్యతగా ఓటేద్దామనే తెలివి అనుకుండదు. ఎలక్షన్ అంటే వాళ్ళు హాలిడే లెక్క ట్రీట్ చేస్తారు. అది చాలా ఫస్ట్ మారవలసింది, పబ్లికే మారాలి. ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కడు ఓటు వేసుకో వేయాలి, ఇస్తేనే కదా తెలిసేది. అది ఒకటి పక్కన పెడితే హిందువుల ఓటింగ్ అట్లా టీఆర్ఎస్ నిలబడదు, బీజేపీ నిలబడదు. బీజేపీ ఆస్పిరెంట్ కింద వాడు యాంటీ జస్టోడు నిలబడతాడు, టీఆర్ఎస్ నిలబడతాడు, కాంగ్రెస్ నిలబడతారు, అన్ని స్ప్లిట్ అవుతాయి మన ఓట్లు. మళ్ళీ ఓటింగ్ శాతం తక్కువ, 60% ఉంటుందా హిందువుల ఓటింగ్? అంత కూడా ఉండదు, 45-50 మధ్యలో ఉంటుంది. దానికి కూడా ఖతం. మారుస్తారా మరి? ఇటువంటి సిస్టమ్ మారగలుగుతారా మీరు? ఎవడు మార్చలేడు. మన బుద్ధులు మారాలి ఫస్ట్, హిందువుల బుద్ధులు మారాలి. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఐఎం క్యాంటీకి ఒకడు హిందువు నిలబడుతుందంటే వీళ్ళే డిసైడ్ చేసుకొని ఒక పార్టీని నిలబెట్టాలి. కానీ వీళ్ళకి పొత్తేడ కుదురుతుంది, ఇంట్లో 5 మందికే సరిగ్గా కలవదు ఫ్యామిలీలో, వీళ్ళకేడ కుదురుతుంది. వాళ్ళకి ఇంకా మంచి రెడ్ కార్పెట్ వెల్కమ్. చికోటి ప్రవీణ్ గారికి ఇతర పార్టీల నుంచి, అంటే మంచి పార్టీల నుంచి, పెద్ద పెద్ద పార్టీల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఓకే, పార్టీ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అన్ని పార్టీలు ఉన్నాయన్న, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అన్ని ఉన్నాయి. ఎక్కువ ఎవరు ముందుకు వస్తారు మీకు టికెట్ ఇవ్వడానికి? ఎవరంటే ఏ పార్టీ వాళ్ళు వస్తారు? ఇంకా తెలియదు, డిస్కషన్స్ అవుతున్నాయి, చూద్దాం. మీరేమన్నా ఇండిపెండెంట్ పోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొత్త పార్టీ మీరే పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేను యాజ్ ఆఫ్ నౌ నేను పార్టీ పెట్టే ఆలోచన లేదు, అంత పెద్ద మనిషిని కూడా కాదు. ధర్మరక్షణ పెట్టేది? ధర్మరక్షణ హిందూ సంక్షేమం గురించి, గోరక్షకుల సంక్షేమం గురించి పెట్టింది. దీనికి పార్టీకి ఏం సంబంధం లేదు, ఇట్స్ నాట్ ఏ పార్టీ. క్యాసినో ఆడించి మీరు ఎంత డబ్బులు పోగు చేసుకురే? జమ చేసినట్టు నువ్వు ఈడీ వా, ఇన్కమ్ ట్యాక్స్ వా, నీకెందుకు చెప్పాలి? నేను తెల్లలా కాబట్టి చెప్తాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వా, అవన్నీ అడిగే హక్కు కానీ అర్హత కానీ, అర్హత కానీ ఈడీ వాళ్ళకు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు, సిబిఐకి అవి పెట్టుకుంటుంది. చెప్పే అవకాశం మీకుంది, చెప్పాల్సిన అవసరమే లేదు నాకు, చెప్పాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఒకవేళ మేము కూడా ఆడేయాలంటే ఎట్లా పరిస్థితి? ఆడి ఒడగొట్టుకో ఫస్ట్. ఆడి ఒడగొట్టుకోవాలి, ఆడి ఒడగొట్టుకుంటే పోయింది అన్న దేవుడు ఆడుకోవచ్చు. కనిపించినాక ఈజీ ఏ ఉండవు బ్రో, ఏవి కనిపించినంత ఈజీగా ఉండవు. దేని స్ట్రగల్స్ దానికి ఉంటాయి, నథింగ్ ఈజ్ ఈజీ ఇన్ దిస్ వరల్డ్. నేను డబ్బులు ఊరికే రావు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలు చేసి ఒక 10 లక్షలు వ్యూస్ వస్తే ఏముంది, నెలకి ఇంత పడితే బ్యాంకులా అని క్రాంతికి అనుకునేటట్టు లేదు. దాని ఇంకా నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత చేయాలి, ఏం చేయాలి, ఎంత సెటప్ చేయాలి, ఎంత స్టాఫ్ మెయింటైన్ చేయాలి, ఎవరినెవరిని రావాలని అడగాలి. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా, మీరు దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. చికోటి ప్రవీణ్ వల్ల ఈ సమాజానికి ఏం లాభం? చికోటి ప్రవీణ్ వల్ల సమాజానికి కాదు, ఫస్ట్ హిందూయిజానికి చాలా లాభము. హిందూయిజము కింద కుంటలో పడిపోకుండా ఒక పిల్లర్, 100 పిల్లర్స్ ఉన్నాయి, ఒక పిల్లర్ని మోస్తున్నా నేను. హిందూయిజం చెడిపోకుండా హిందూయిజాన్ని కాపాడుకో, హిందూయిజం ఉంటేనే ఈ భారతదేశం ఉంది, హిందూయిజం ఉంటేనే ప్రపంచం ఉంది. ఇవాళ మేము దేవుళ్ళకు భయపడి భక్తితోటి పాపము పుణ్యం అనే ఒక డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము కంట్రోల్లో ఉన్నాము. ఒక భక్తి దేవుడి మీద నమ్మకం, అరే ఏమైనా చేస్తే పాపం పుడుతుందా, నరకం పోతాం అన్నట్టు కంట్రోల్ ఉండరు. ఏ రోజైతే అందరు దేవుళ్ళని నమ్ముకోకుండా పోతారో
ఆ రోజు ఇక పాపాలకి అంతు లేదు. ఎవరున్నాడు రోడ్డు మీద కనిపించడం కనిపించినట్టు నరుక్కుట పోతారు. నేను ఒక ఆడిన్నా అన్న, అక్బరుద్దీన్ ఓవైసీని మీరు ఆడియుడు అని మాట్లాడారు, ఏం ఎఫెక్ట్ అనిపిస్తలేదా మీకు దాన్ని? దేనికి ఎఫెక్ట్? అంటే భయపడాలా? వాడు ఎన్ని మాటలు అన్నాడు మన దేవుళ్ళని, మన వస్త్రధారణపై కూడా ఎన్ని కామెంట్లు చేసిండు. అంటే అడే వానికి కూడా ప్రాణమే ఉంది కదా బ్రో, ప్రాణమే ఉంటుంది, మనకు కూడా ప్రాణమే ఉంది కదా, మరి భయపడుకుంటే ఎందుకు జీవించాలి వాడు? నేనేమంటున్నా, నాకు ముస్లింస్ వ్యతిరేకత కాదు, నాకు ముస్లింస్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. రంజాన్ మాసంలో కూడా వాళ్ళు పండగ రోజు కూడా నాకు వాళ్ళ షీర్ కుమార్ అవన్నీ తెచ్చిచ్చిపోతారు. ఇవాళ నా ఫామ్ హౌస్లో ఒక మెయిన్ పర్సన్ అలీబాయ్ అని ఉన్నాడు, ముస్లిం, ఆయన బ్రదర్ లెక్క ఉంటాడు ఆయన నాతోటి, ఆయన కూడా అంత ఇష్టపడతాడు. నాకు ముస్లిం శత్రువులు కాదు, నా ధర్మాన్ని నా మతాన్ని అనేటోళ్ళు నా శత్రువులు. అక్బరుద్దీన్ గాడు దునియా మాటలు అన్నాడు కాబట్టి వాణి నేను అన్న, తప్పేం లేదు. మళ్ళీ అంటారు, అరే తప్పేముంది బ్రో, వాడు నా మతాన్ని నా దేవుళ్ళనే అన్నాడు, లక్షల మంది కోట్ల మంది హిందువులని అన్నట్టే. మరి ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎవడేమన్నా మనం బడి ఉందామంటే గొర్రెలు మేకలై కూసుంటాం మనం, ఎవడు వచ్చి ఆడు తల నరుక్కుంట పోతారు. ఓకే, ఇందాక ఫామ్ హౌస్ విషయం తీసారు కాబట్టి అన్న, అన్ని రకరకాల జంతువులు ఉంటాయి కదా, అవి ఎట్లా అన్న మీరు మేనేజ్ చేయడానికి? మీకు లైసెన్స్ ఉంటుందా? అంత లైసెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అన్ని, మీరు మీడియా మీరు ఏమనుకుంటారంటే మేమే కరెక్ట్, మేమే కోర్ట్, మేమే తీర్పునిస్తాం, మేమే ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ రాస్తాం అనుకుంటారు కదా, అనుకుంటారు. మీరు ఒకరి మీద అయినండి, ఒకరి మీద అభియోగం వేసేటప్పుడు ఎంత ఆధారాలు ఉన్నాయి, ఎంత నిరాధారాలు ఉన్నాయి అని కనుక్కోవాలి. నా ఫామ్ హౌస్లో జంతువులు సీజ్ అయినాయి అని చెప్పి ఎస్కపేరు ఫారెస్ట్ వాళ్ళు అన్నారు, ప్రతి దానికి పర్మిషన్ ఉంది నా దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను నేను. ఇవాళ మరి అన్నీ హ్యాపీగా ఉన్నాయి కదా. అంటే నేను అంటే ఇట్లా అడుగుతున్నాను, ఏమనుకోకూడదు మీరు, గదేం షో కన్నా జంతువులను పెంచుకునేది? నువ్వు తాగుతావా? మంద అవుతావా? తాగన్న. అసలు ఇప్పటివరకు లైఫ్లో తాగలే? తాగలే. పత్తాలు ఆడవు? ఆడా. నీకేమున్నాయి షోకులు? సిగరెట్ తాగుతావా? మంచి బట్టలు వేసుకుంటా, మంచి బట్టలు వేసుకుంటా. మరి 100 రూపాయల షర్ట్ వేసుకోవచ్చు కదా, 1000 రూపాయల షర్ట్, 2000 షర్ట్ ఎందుకు వేసుకుంటావు? ఈ ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు? గొలుసు అంత దొడ్డది ఎందుకు వేసుకున్నావు? షూస్ మంచిగా కనబడుతున్నాయి ఎందుకు వేసుకున్నావు? షోక్ అంతే కదా, షోకే కదా. ఈ షోక్ వల్ల ఎవరికి నష్టం ఉంది? షోక్ మరి నా షోక్ వల్ల ఎవరికి నష్టం ఉంది? నాకు షోక్ జంతువులను పెంచాలి, జంతువులను కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, నీళ్లను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి, నాకు ఇష్టము. నచ్చే ఫామ్ లో దునియా చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నాకు షోక్ అది. గోవులను పెంచాలి, గోమాతను రక్షించుకోవాలి, మీకేం నొప్పి అవుతుంది? ఆ షోక్ పడితే మీకేం నొప్పి అవుతుంది? వీడు పాములోడు అంటారు, అవును భయ పాములోనే, నీకేం కష్టమైంది? కుక్కలోడు, అవును కుక్కలోనే, మీకేం కష్టమవుతుంది? జంతువుని ప్రేమిస్తే కూడా అట్లా అన్నప్పుడు కూడా ఇబ్బంది అనిపించదా? పాములోడు కుక్కలోడు ప్రవీణ్ అన్నప్పుడు కూడా ఇబ్బంది అనిపించదా? గాడిద ముండా కొడుకులు నోటికి వచ్చినట్టు భూతులు మాట్లాడకూడదు. నువ్వు చూపియకు నీ ఛానల్లా, నచ్చకపోతే పిలువకు ఇంటర్వ్యూకి, కట్ చేసి ఏడికే క్లోజ్ చేద్దాం. నువ్వు నన్ను పిలిచినావు, నేను మాట్లాడిని, నన్ను 100 మాటలు అనొచ్చు. చనిపోయిన మా అమ్మని తిడతారు, పురుగులా వాడి చేస్తారు, చనిపోయిన వాళ్ళు భగవంతునితో సమానం, వాళ్ళని తిడతారు. ఆ తిట్టిన వాళ్ళ చీకోటి వల్ల వానికన్నా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. నేను ఇంకా వేరే లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా నువ్వు ఆపుతున్నావు నన్ను. నా జంతువులు నా షోకు నా ఇష్టం, మీకేంది నొప్పి? ఓకే, దానివల్ల మస్తు మంది పిల్లలు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు, ఫామ్ ఎడ్యుకేషన్ అవుతుంది, ప్రకృతిని ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు. సరిపోదు అచ్చికోటి వల్ల ఇవాళ సమాజానికి ఏం ఉపయోగం అన్నావు? నన్ను చూసి కొందరు 100 మంది కుక్కల్ని పెంచుకుంటారు, ప్రకృతిని ప్రేమిస్తారు, చెట్లు పెంచుతారు, మొక్కలు నాటుతారు. ఏనబ్బా మొక్కలు నాటుతారు? ఒక్కడు మారితే సరిపోదా జీవితానికి? ఈ పాపపు లోకంలో ఒక్కడు మనం చూసి ఒక్కడు ఇన్స్పైర్ అయ్యి ఒక 4 మొక్కలు నాటితే సరిపోదా అని అడుగుతున్నా. సరిపోతుందా? సరిపోతుంది. మరి వీఆర్ ఇన్స్పైరింగ్ సొసైటీ. ఓకే సూపర్ అన్న. విషయం ఏంటంటే చికోటి ప్రవీణ్ క్యాసినో ఆడించక ముందు ఏం చేసేటోడు? టైల్ షాప్ ఉంటే హోల్సేల్ టైల్స్. మీ నాన్నగారు కదా అది? మీ ఫ్యామిలీ అది మీరు మెయింటైన్ చేసారా? అవును నేను మెయింటైన్ చేస్తాను. దాంతో అది మంచిగా నడుస్తుండే అన్న? దాంతో నడుస్తు మస్తు, సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఉంది క్యాస్టర్. ఎందుకు ఇష్టపెట్టారు? అది లాస్ వచ్చింది ఏమన్నా? లాస్ ఏ మస్తు నడుస్తుంది. నాకు మా ఫ్యామిలీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండకపో, ఒక చోట కూర్చొని దాని చేయాలంటే నాతో కాదు. అట్లా ఈ లైన్లో పడ్డాము. ఆడు ఫస్ట్ ఆడి ఓడగొట్టినాము, ఆడి ఓడగొట్టినాక రూట్ దొరికింది కాబట్టి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసినాం. అన్న ఇప్పుడు మంచి కార్ కలెక్షన్ ఉంటుందట మీ కాడ, నిజమేనా? ఉన్నాయి, ఏదో ఉన్నాయి. ఏదో అని అంటే ఏమన్నా తిరణాలు దొరికేటి కావు కదా? కావు కదా. ఈ షోక్ ఇప్పుడు నీకు ఎట్లా షోక్? నాకు అట్లని షోక్. అరే వాచ్లు, నీకు ఉంగరాలు ఇవాళ ఒకటికి ఇప్పుడు
5 లక్షల విస్కీ బాటిల్ 30 లక్షల విస్కీ బాటిల్ అవుతారు మెక్కెలన్. మామూలు అదే విస్కీ ఇదే విస్కీ అంటే డిఫరెన్స్ ఉంటుంది. అట్లా వన్ షో కానికబ్బా బట్టలు వేసుకున్నటువంటి ఇప్పుడు 10,000 షర్ట్ ఉంటుంది, 100,000 షర్ట్ ఉంటుంది, 50 రూపాయల షర్ట్, 100 రూపాయల షర్ట్ ఉంటుంది. వన్ షో కాంది అలా నిజాం కదా భయ్, నిజాం కదా ఇదంతా జర షోకు లేకుంటాయి. ఓకే రైట్ ప్రవీణ్ అన్న, ఆపదు ఉన్నది, కొంచెం ఆర్గనైజ్ కావాలి మాకు, ఓ అమౌంట్ ఇవ్వాలి పర్టికులర్గా అంటే మీకు దమ్ సరిపోకపోయినా కూడా ఇంకోళ్ళని అడిగిస్తారట. వాస్తవం అది దేని గురించి ఇబ్బంది ఉంటారు, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇబ్బంది లేకపోతే చూస్తా, హెల్ప్ చేయడానికి చూస్తా. రీసెంట్గా ఒక 15 లక్షలు ఒకరికి అడిగించారు, వాస్తవమేనా ఇది? అంత కాదు కానీ కొంచెం తక్కువ అమౌంట్ ఇప్పించింది. తక్కువైంది గుళ్ళకు కూడా ఎవరన్నా అడిగితే నాతోటి అయినంత నాతోటి నా దగ్గరకు వస్తాయి కొన్ని కేసులు. ఏదో ఒక ఇష్యూస్ ఇద్దరు మధ్యలో ఉంటే పిలిచి సాల్వ్ చేసి గుళ్ళకో గోపురాలకో ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళకే ఇచ్చేవంటాం. ఓకే గుళ్ళ గోపురాలకు ఇస్తారా, చర్చిలకు మసీదులకు ఇస్తారా? చర్చికి కూడా ఇస్తా, మసీదుకి కూడా ఇస్తా. నాకు నాకు వాళ్ళ మతం అంటే నాకేమి కోపం కాదు, నా మతాన్ని అనేటోళ్ళు ఎవడైనా కోపమే నాకు. బైరి నరేష్ ఉన్నాడు, బైరి నరేష్ ఇడు ఉన్నాడు అనుకో, చికోటి ప్రవీణ్ ఏం చేసి బైరీలు పెడతాడు ఫస్ట్? బైరీలే పెడతాడు ఫస్ట్, మార్చే ప్రయత్నం చేయవా? వాడ నాకు అవసరమే లేదు. సరే నీకు నచ్చలేదు కదా, నువ్వు చెప్పే ప్రయత్నం చేయాలి బైరీలు కొడతాను ఎంతవరకు కరెక్ట్. తప్పేం లేదు, తప్పేం లేదు. మా దేవతలు కూడా ఆయుధాలు పెట్టుకొని తిరిగారు, అవసరం పడితే రాక్షసుల మీదకి ఆయుధాలు ఉపయోగించారు, అట్లనే మా చేతిలో ఉపయోగిస్తాం, తప్పేం లేదు. ఫస్ట్ థింగ్ బైరి నరేష్ అనే పాయింట్ నిజమా కాదా అన్ని పక్కన పెట్టండి. ఎవరైతే కోట్లాది మంది విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వాళ్ళ మనోభావాలని కించేపరిచే హక్కు ఎవరికి ఎవరి మీద లేదు, ఎవరికి ఎవరి మీద లేదు. ఓకే ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోవాలి. నేను డబుల్ పిహెచ్డి డాక్టరేట్ బొచ్చు భోషణం అని అన్నీ మాట్లాడతారు కదా, ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోమను. ఎవరి మనోభావాలని కించపరిచే హక్కు ఒక్కరికి లేదు అనేది ఒక సంస్కారమే కదా. చెప్తాడు కదా నేను డబుల్ పిహెచ్డి అది చేసిన ఇది చేసిన అని చెప్పి, ఫస్ట్ ఇది నేర్చుకోమను. సంస్కారం నేర్చుకున్నాక తర్వాత వేరే విషయాలు మాట్లాడతాం. ఆ ట్యాటర్ లేదన్న ఇష్టం షోకే, అన్నిటికీ ఇవన్నీ షోకే, ట్యాటర్లు షోకే. అరే మీకేంది బాయ్, ట్యాటూ వేసుకుంటే ప్రాబ్లమే, గోల్స్ వేసుకుంటే ప్రాబ్లమే, రుద్రాక్షలు వేసుకుంటే ప్రాబ్లమే, బట్టలు వేసుకుంటే ప్రాబ్లమే, మంచి బట్టలు వేసుకుంటే ప్రాబ్లమే. ఇప్పుడు ఈ గమ్మతే ఉన్నది ప్రపంచం, గమ్మత ఏం లేదన్న. ఇప్పుడు నేనున్నా లేకపోతే ఇంకొక పర్సన్ ఉన్నారు అనుకోండి, ఒక పొలిటీషియన్ అనగానే ఎగ్జామ్ చూస్తే వైట్ అండ్ వైట్లో కనిపిస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ చూపిస్తే యూనిఫామ్ లో కనిపిస్తాడు, ఒక డాక్టర్ అయితే అది ఉంటుంది ఇస్తే కోపం ఉంటుంది. నేను ఎప్పుడు వేయించుకోను, ఇప్పుడు ఇంకోటి ప్రవీణ్ అంటే ఓ రాజకీయ నాయకుడు, ఒక హిందూ అంటే ఆల్రౌండర్, ఆల్రౌండర్ అది నేను అనేది ఎందుకంటే ఐఎమ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ఐఎమ్ ఎ క్రికెట్ ప్లేయర్, ఐఎమ్ ఎ గ్రేట్ 6 రివర్ రాఫ్టర్, ఐ యూస్ టు గో ఫర్ నావిగేషనల్ రేసెస్, ఐ వన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ డెక్కన్ ర్యాలీ. పాటలు పాడతారా అన్న? జానపద గేయాలు పాడతారు, పాడతారా? ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు వాడు ఆర్కెస్ట్రా మ్యూజిక్ సెటప్ మూడు అన్ని ఉండాలి, డ్రమ్స్ ఐ ప్లే డ్రమ్స్. అరే లైఫ్ లో ఆల్రౌండర్ చిన్న బతుకు, మన బతుకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకు, 80 అయితే బతకమనుకో, ఇప్పుడున్న జనరేషన్ ఈ కరోనాలకి ఈ గ్లోబల్ వార్మింగ్ కి బతకము, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం, చిన్న బతుకు. చిన్నదాని అడిగినాం అనుకో, ఈ యూనివర్స్ తోటి కంపేర్ చేయి, 1,000 కోట్ల సంవత్సరాలు ఈ యూనివర్స్. సో చిన్న బతుకు, ఆ బతికినన్న రోజులు ఆనందంగా హ్యాపీగా ఆల్రౌండర్గా బతకాలని ఉన్నది. ఒక అథ్లెట్ నేను, హ్యాపీయే కదా, అన్ని కళలు ఉన్నాయి కాడ, అన్ని కళలు సకల కళ వల్ల కూడా. దట్ ఈస్ వై ప్రావీణ్యం గలవాడే ప్రవీణుడు. అంటే మీరే వాస్తవమే కదా, ప్రవీణ్ అంటే పేరు అర్థం కదా, ప్రావీణ్యం గలవాడు అని. ఇప్పుడు లవ్ జిహాద్ హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు, 100% జరుగుతున్నాయి, 100% అయితే మళ్ళీ జరుగుతున్నాయి జరుగుతున్నాయి. దీని ఇంకా కుట్ర నడుస్తుంది, పాకిస్తాన్ నుంచి ప్రేరేపిత సంస్థలు కుట్రలు చేస్తూ దీన్ని ఒక బ్యాచ్ గా డబ్బులు ఇచ్చి, స్మార్ట్ ఉన్న యువకులకు డబ్బులు ఇచ్చి హిందూ అమ్మాయిలను పటాయించి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళని నరికి చంపాలి, లేదా 10-10 మంది పిల్లల్ని కనాలనే ఒక ఉద్దేశంతో ఐఎస్ఐ అట్లాంటి సంస్థల ద్వారా, వేరే వేరే జైష్ మొహమ్మద్ ఇట్లాంటి సంస్థల ద్వారా ఇప్పుడు పట్టుకున్నాయి, దొరికినాయి కూడా, చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇష్యూస్ బయట పడ్డాయి. రైట్ రీసెంట్గా సుమన్ అది సాయి కృష్ణ శివకృష్ణ ఎవరో పంతులు, దాని మీద మీరు మాట్లాడిరా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే అన్న, తప్పు కదా ఇది? నాకు దాని మీద కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి మీద రోజు, ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి కనుక ఒక అమ్మాయిని ఏదైనా చిడాయించింది అనుకో, ఇమ్మీడియట్ గా తెల్లారితే మీరు వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. అన్నిటి మీద స్పందించము, ఆ కేసు ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఇది ఏం జెన్యున్ ఉంది. ఇప్పుడు నేను దానికి ఎందుకు స్పందించలేదు కూడా చెప్తాను, చెప్పండి. ఆ అమ్మాయి మీద రకరకాల అలిగేషన్స్ వస్తుంది,
సెకండ్ మ్యారేజ్ అని థర్డ్ మ్యారేజ్ అని నా దగ్గర ఏం ప్రూఫ్ లేవు. నేను కంక్లూజన్కి రాలే. అబ్బాయి మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోమన్నందుకు ఇట్లా చేసిండు అని చెప్పి. అబ్బాయి మీద కూడా ఉంది కదా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకో అని ప్రెషర్ చేసుకున్నందుకు ఇట్లా చేస్తున్నారు. పోలీసులో ఇంకొక నిర్ధారణకు రాలే, మనం ఏం నిర్ధారణకు వస్తాం? ఒకవేళ ఈ విషయం ఇట్లా నడుస్తుంది, అక్కడ ముస్లిం ఉన్నాడు, నేను ఒక విషయంలో చెప్తా, ఇవన్నీ ప్రొపగాండా చేస్తారు, ఇవన్నీ ఆధారాలు లేవు, ఉత్తగా అమ్మాయిని బ్లేమ్ చేస్తారు అని చెప్పేసి మీరే అంటుండే. అది తప్పది అన్న, 100% అది తప్పు. అట్లా అనము. నేను డెఫినెట్ గా నేను స్పందించిన వాటికి నిజాము కరెక్ట్ గా ఉంటేనే స్పందిస్తా. ఇవాళ బీజేపీ అనుకుంటా, బీజేపీ మీ పెళ్ళాలని అని చెప్పుకుంటా చిలుక ప్రవీణ్ గారు పెట్టిండు. బీజేపీ వాళ్ళ లీడర్ల పెళ్ళాలు ప్రెగ్నెంట్ అయితే రామాయణం చదివండి, పౌష్టికాహారం తినొద్దు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో చెప్పుకుంటూ వస్తే బీజేపీ అంటే నేను పట్టించుకోకపో, నేను ఇంకా ఐఎమ్ నాట్ బీజేపీ. మా అన్న దేవుళ్ళని అంటే ఇమీడియట్ రియాక్ట్ అయినా, నేను నాకు ఆధారం కనపడ్డది కాబట్టి రియాక్ట్ అయినా. ఆధారం కనపడి నేను ఎట్లా రియాక్ట్ అవుతా? నువ్వే అన్నావు కదా నేను ఇష్టపడేటోళ్ళు డయాడ్ ఫ్యాన్స్ ఉర్రని. నేను నా ఫ్యాన్స్ కి నన్ను ఇష్టపడేటోళ్ళకి రాంగ్ మెసేజ్ ఇయ్యా. నేను చికోట్ అయినట్టు ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, రాంగ్ మెసేజ్ ఇయ్యా. నేను నన్ను నమ్మటోళ్ళు ఉరు కదా, నన్ను నమ్మటోళ్ళు లక్షల మంది ఉరు రెండు రాష్ట్రాలలో. నేను రాంగ్ మెసేజ్ ఇయ్యా ఒకసారి, వన్స్ ఇట్ ప్రూఫ్ చెప్తా. పవర్ సార్ పవన్ కళ్యాణ్ ఒకటే సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జంప్ అయ్యారు. తన పార్టీ గురించి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్న వ్యక్తి అంటే డిస్కరేజ్ కాకుండా ఇవాళ సొసైటీలో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇవాళ సొసైటీలో నీట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిందని ఒక పిల్ల బిల్డింగ్ మీద చచ్చిపోయింది. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్, వెరీ అన్ఫార్చునేట్. ప్రేమ ఫెయిల్ అయిందని ఒక పిల్ల చచ్చిపోయింది, ప్రేమ ఫెయిల్ అయిందని ఒకడు చచ్చిపోయింది, ప్రేమ ఫెయిల్ అయిందో ఒకటి దాని మీద యాసిడ్ పోసాడు. చిన్న ఇష్యూలు అయితే జనరేషన్ తట్టుకోలేకపోతుంది. సూసైడల్, ఒకప్పుడు మనం డిప్రెషన్ అనే వర్డ్ వినకపోయేది, మేమైతే ఇన్లే 10-15 ఏళ్ళ కింద. సూసైడ్ అంటే ఒక భూత పదంలో కనబడుతుండే, సూసైడా. ఇలా సూసైడ్ ఈజ్ వెరీ కామన్. అంటే జనాలకి కష్టం వస్తే తట్టుకునే శక్తి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ ప్రాబ్లమే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ జైల్లో ఉండి తట్టుకొని వచ్చి అలా ఏం చేయలేనని ప్రూఫ్ చేస్తారు. ఆయనను చూసి ఇన్స్పైర్ కాండి. కేసీఆర్ గారు ఉద్యమంలో నిరారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, పాత వీడియోస్ చూడండి. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి, ఆయనను చూసి ఇన్స్పైర్ కాండి. ఏదో ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. దేవుణ్ణి నమ్మండి, గుడికి వెళ్ళండి, బొట్టు పెట్టుకోండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. గంట కొడితే ఒక రీజన్ ఉంది సైంటిఫిక్గా. గుళ్ళో విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేస్తే ఎన్నో శక్తులు ఉంటాయి. అందులో మనం చేసే అభిషేకానికి ఒక అర్థం ఉంది సైంటిఫిక్గా, తాగే తీర్థంకి ఒక అర్థం ఉంది సైంటిఫిక్గా, కొట్టే గంట చెవులలో మ్రోగుతో ఒక అర్థం ఉంది, మంత్రోచ్చారాలు చేస్తే ఒక అర్థం ఉంది, బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఇవన్నిటికీ మన హిందూయిజంలో గొప్పది, యాగం చేస్తే ఆ పొగతోటి వచ్చే అలా వాడే దినుసులు, ఆ పొగ వచ్చేది పీలుచుకుంటే మంచిది. ఇవన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి. హిందూయిజం అంత గొప్పది. ఆవు పేడతోటి ఎన్ని లాభాలు గొప్పవి, ఆవు పేడతోటి ముందర అలుగుతే ఏంది, ఆ స్మెల్ ఏంది, ఇవన్నీ గొప్పవి ఉన్నాయి. ఇవన్నీ మీరు గుళ్ళకు పోండి, యుల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ప్రతిదానికి చావే కారణం అంటే నేను ఇలా 100 సార్లు చావాలి. ఇక ప్రతిదానికి చేస్తారంటే కాదు, మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ బంధువులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. చావు పరిష్కారం కాదు. అసలు ఇవాళ సైక్రాటిస్టుల దగ్గర పోతే ఎంత అయినండి, ఒకప్పుడు సైక్రాటిస్ట్ అంటే మనకు సబ్జెక్టే తెలియదు, డాక్టర్ సబ్జెక్టే తెలియదు. ఇవాళ పోతే డిప్రెషన్ టాబ్లెట్లు, ఒక్కో టాబ్లెట్ ఇస్తారు, అవి వేసుకుంటే మత్తు వస్తుంది. డిప్రెషన్ ఎందుకండి? ప్రతి దానికి ఒక, నువ్వు బిజినెస్లో లాస్ అయ్యి రోడ్డు మీదకి వచ్చిన బతకనికి 100 దారులు ఉన్నాయి. చదువుకోకుండా, చదివిన వాళ్ళు అందరు గొప్ప వాళ్ళు కారు, చదివిన వాళ్ళు అందరు యూజ్లెస్ ఫెలోస్ కాదు, చదివిన వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. వేరే దారి మార్చుకోండి. నువ్వు చదవలేదు నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలని చూసినావు కాదు, వేరే వేరే 100 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా జాబొద్దు. ఈ జన్మ అంటే పుట్టిందే గొప్ప జన్మ, అలా హిందువులుగా పుట్టింది ఇంకా అదృష్టవంతులు. దాన్ని చచ్చి మీరు వరస్ట్ సిచ్యువేషన్ ఇవ్వద్దు, ఫ్యామిలీస్ని రోడ్డు మీద ఇవ్వద్దు అని చెప్తున్నాను. అట్లాంటి పోరాట చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోండి. రైట్, ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిచ్యువేషన్ తీసారు కాబట్టి అడుగుతున్నా. మీరు కూడా జైల్లో ఉన్నారు అని అన్నది విన్నాం, వాస్తవమా ఇది? నేను ఉన్నా 32 డేస్. ఎన్ని రోజులు ఉన్నారు? 32 డేస్. ఏ జైలనా? చెర్లపల్లి. ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఇబ్బంది అంటే జైల్లో వాడికని ఇష్టం ఉంటుందా అంటే జైల్లో ఎట్లా ఉంటుంది, ఇబ్బంది ఉంటుందా అంటున్నా? ఇబ్బంది అంటే ఓడికి ఇష్టం ఉండదు కదా, జైలు అంటేనే ఇబ్బంది.
గమ్మతే ఉన్నది మంచిగుందా అని అడిగినారు. హనీమూన్ పోయినమ్మా లేకపోతే ఫైవ్ స్టార్ పోయినమ్మా, జైలు అంటేనే ఇబ్బంది, జైల్లో మంచిగుంటుందా? ఎందుకు పోవాల్సి వచ్చిందనా? నేను అప్పుడు ఒక కిడ్నాప్ కేసులో పోయాను, ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ ఉండే, దాంట్లో నా మీద కిడ్నాప్ కేసు పెట్టారు. అప్పుడు పోయినాను కానీ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఏం లేదు? ఏం లేదు. ఇప్పుడు ఏదన్నా అంటే విచారణలే ఉన్నాయా లేకపోతే ఇప్పుడు ఏమన్నా కేసులు ఫైల్ అయి ఉన్నాయా అన్న మీ పైన? నా పైన ఒక కేసు ఉంది, ఇప్పుడు ఈడీ విచారణ నడుస్తుంది. అదొకటే. ఇంకోటి ఒక కేసు ఉంది. అసలు థాయిలాండ్ లో ఏం జరిగింది? థాయిలాండ్ లో ఆడనికి వెళ్ళిన, ఆడనికి వెళ్ళినప్పుడు మదర్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండే, ఆడ పర్మిషన్ తీసుకుంది పోకా టోర్నమెంట్ది. దానివల్ల మేము లీగల్ అనుకున్నాం, 2-3 డేస్ 4 డేస్ పర్మిషన్స్ ఇస్తారు టూరిజంలో భాగంగా, కొన్ని గవర్నమెంట్స్ ఇస్తే అంటే లోకల్ మేయర్ కానీ వీళ్ళు ఇస్తారు. ఓకే. సో అది ఉందని వాళ్ళు మాకు రాంగ్ దొంగ సర్టిఫికేట్ పెట్టారు. అది ఉందని మేము పోయినాం. నేను ఆడుకోని పోయినా సరదాగా, ఒకసారి పోకా టోర్నమెంట్ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారని పోయినాం. పోయినాక అక్కడ రైడ్ అయింది, వాళ్ళకి చూపిస్తే అది ఇది ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి వాళ్ళు అన్నారు. దానివల్ల మా మీద కేసు అయ్యింది, కేసు అయింది. కోర్టు కూడా వీళ్ళ తప్పు లేదు కానీ ఆడడం తప్పు కాబట్టి జరిమానా విధించి 2,000 బాట్లు కట్టి బయటకు వచ్చింది. 2,000 బాట్లు అంటే ఎంతనే? 4,000 చేయండి, 5,000 వరకు అయితే. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి. అవి వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. ఓకే. నా నచ్చనోళ్ళు ఉంటే తిడతా. యాజ్ యువర్ విష్. చెప్పు. హిందుత్వం. హిందుత్వం అనేది ఉంటేనే ప్రపంచం మనుగడ సాగిస్తుంది. క్రిస్టియన్స్. హిందువుకు మించి ఎవడు లేడు, హిందుత్వం మించి ఏది లేదు. ముసల్మాన్. వాళ్ళని అంటే వన్ వర్డ్లో ఎట్లా అబ్రివేట్ చేస్తుంది వాళ్ళని? మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళకు పరాయి మతం అనుకుంటా నేను అంతే. ముస్లింస్లో ఉన్నోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరూ మంచోళ్ళు కాదు. ఈ పాయింట్ గట్టిగా రాసుకో. క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరూ మంచోళ్ళు కాదు. ఈ పాయింట్ తీసినందుకు ఒక టెర్రరిస్ట్ ఉన్నందుకు ముస్లింస్ అందరినీ కించపరచొద్దు నా సిద్ధాంతము. ఒక టెర్రరిస్ట్ ముస్లిం అయినంత మాత్రాన ముస్లింస్ అందరూ చెడ్డోళ్ళు కాదు. బండి సంజయ్. బీజేపీకి సిటీలో కూపు తెచ్చిండు కేసీఆర్. మహామేధావి అభినవ చాణక్యుడు అనుకోవచ్చు. కేటీఆర్ దూరదృష్టి గల నేత. రఘునందన్ రావు మంచి వక్త. ధర్మపురి అరవింద్. మాలకన్న ఆవేశపరుడు. రేవంత్ రెడ్డి. ఎట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు మనకి మనోధైర్యం ఉంటాయన్న వ్యక్తి. జగ్గారెడ్డి. జగ్గారెడ్డి పోరాట వీరుడు. సీతక్క. ప్రజల మనుషులను గెలుచుకుంటే ఏమని చేయొచ్చని నిరూపించిన గ్రేట్ లేడీ. హరీష్ రావు. వ్యూహకర్త. కవిత. ప్రపంచం నలుమూలల తెలంగాణ పండగకు గౌరవం కల్పించిన స్త్రీ. మంత్రి మల్లారెడ్డి. ప్రేమతోట. ఇది ఏముంటుంది కామెడీ కింగ్. తీన్మార్ మల్లన్న. ఇంత ప్రాబ్లం వచ్చినా మంచో చెడో కష్ట నిలబడి తన కాళ్ళపై నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోరాట వీరులకే వీరుడు ఆయన. కొడాలి నాని. తన కులం గురించి ఆలోచించుకుంటూ పోరాటం చేస్తాడు. రోజమ్మ. అసెంబ్లీలో బాగా అవమాన పరిచినా కూడా నిలబడి అలా మంత్రి అయింది కాబట్టి గొప్ప విషయం. మెగాస్టార్ చిరంజీవి. నా అభిమాన నటుడు. చికోటి ప్రవీణ్. హిందూవాది. క్రాంతి. క్రాంతి ఈజ్ ఎ గుడ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ చికోటి. మీరందరూ కూడా నిర్భయాన్ని కరెక్ట్గా చూపించి నిర్భయంగా ప్రతి ఒక్క వాయిస్ని వినిపించే మన సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్.